అదేంటో ఆడు మా ఇంట్లో పుట్టాడు, అది అది బయట ఇంక నిజంగా కళ్యాణ్ బాబులు ఉంటాడు బయట ఇంట్లో పుట్టుంటే నేను నేను ఇంకెంత మాట్లాడేవాడినో, వాడు మా ఇంట్లో పుట్టబట్టి మరీ బ్రదర్ ఎక్కువ మాట్లాడాడని అనుకుంటాను, కంట్రోల్ చేసుకున్నాను. అంటే ఆ బయట ఒక ఎలా ఉంటుందంటే, మీరు ఎవరైనా చాలామంది చూసుంటారు జనసేన కళ్యాణ్ బాబు వెళ్ళినప్పుడు రెండు రకాల అనేటువంటి రెస్పాన్స్ ఉంటుంది ప్రజలను చూసి. ముఖంలో ఎటువంటి ఎక్స్ప్రెషను, కళ్ళల్లో మాత్రం ఏడుపు మొహం పెట్టి నవ్వుతుండేటువంటి రాజకీయ నాయకులు కొంతమంది ఉంటారు. కానీ మనస వాచ కర్మణ, శరీరంతో సహా మనసుతో సహా ఎదుటివాడి బాధని విని తనలోకి తీసుకొని అది తన బాధగా ఫీల్ అయ్యేవాడు పవన్ కళ్యాణ్. అందుకనే ఆ గెస్టర్స్లో కానీ ఎవరైనా ఫ్యాన్స్ వచ్చినా లేకపోతే పెద్దవాళ్ళు వచ్చినా అది కూడా రాసాడు తను ఆ బుక్లో. చిన్నపిల్లలు వచ్చినా అంటే నేను కళ్యాణ్ బాబుతోటి రాజకీయాల్లో తిరుగుతున్నా, అంటే తనతో తిరుగుతున్నాను కాబట్టి చూస్తున్నాను, చాలామంది లేడీస్ కళ్యాణ్ బాబుని చూడు కానీ ఆడపిల్లలు, మగపిల్లలు, హూఎవర్ చిన్నపిల్లలు, ఒక ఒక ఫాదర్నో ఒక మదర్నో లేకపోతే ఒక వాటెవర్ ఆపేత గుడి వ్యక్తిను అంత ప్రేమిస్తారు తన్ని స్పాట్లో. అది అతని యొక్క సంవత్సరాల తరబడి తను నిర్మించుకున్నటువంటి తన వ్యక్తిత్వం, దాని తాలూకు ప్రభావం. సో ఇలా కళ్యాణ్ బాబు గురించి చెప్పుకుంటూ వెళ్తే ఐ థింక్ నేను మినిమం ఇంకో రెండు మూడు గంటలు మాట్లాడగలను. దట్ ఈస్ వాట్ పవన్ కళ్యాణ్ ఈజ్. సో తన మీద రాసిన ఈ పుస్తకం మాత్రం నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా కొన్ని ఉన్నాయి ఆశ్చర్య, అంటే బియాండ్, అంటే రమణ మహర్షి గారి దగ్గర చెప్తారు చూడండి, కొన్ని కొన్ని యానిమల్స్ వస్తాయి వెళ్తాయని, కొన్ని ఉన్నాయి అలాంటివి. అవి చెప్పడానికి నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఐ డోంట్ వాంట్, అని కళ్యాణ్ బాబును ఒక దైవాంశ సంభూతుడిగా చిత్రీకరించడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే నేను నమ్మను కాబట్టి. బట్ రమణ మహర్షి జీవితంలో ఇలాంటి సంఘటనలు అయితే జరిగినాయో, ఫ్యూ ఇన్సిడెంట్స్ నా కళ్ళ ముందు జరిగినాయి ఉన్నాయి. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ గణ, థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ రీడ్ దిస్ బుక్.